స్వామివారు భక్తి మార్గంలో మానవులు తరించటం కోసం ఎన్నో విధములైనటువంటి విధి విధానాలు చెప్పబడ్డాయి. పూజలని అభిషేకాలని తర్పణాలని యజ్ఞాలని ఇప్పుడు తమరు వివరించినట్లుగా మంత్ర మార్గము కనిపిస్తున్నది. అలాగే ధ్యాన మార్గము యోగ మార్గములు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇవాల్టి సమాజంలో కలియుగంలో మానవులు తమ లౌకిక ప్రయోజనాల కోసం అవి తీరటం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే దివ్య జ్ఞానం కావాలి, దేవత అనుగ్రహం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కలియుగంలో భక్తి మార్గంలో అన్నిటికంటే కూడాను శ్రేష్టమైనటువంటి మార్గం ఏది? ఏ మార్గం ద్వారా సాధన చేస్తే లౌకిక ప్రయోజనాలు నెరవేరుతూ దేవతా అనుగ్రహాన్ని మానవులు సాధించగలుగుతారు, తరించగలుగుతారు అన్న అంశాలను ఉపదేశించ ప్రార్థన. తప్పకుండా. భాగవతంలో ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. కలియుగ ప్రారంభం కృష్ణ భగవానుడు శరీరాన్ని విడిచిపెట్టాడు, కలియుగం వచ్చింది. కలియుగం వచ్చింది అనంటే అధర్మం ప్రవేశించింది. వెనకటిలాగా తీవ్ర సాధనలు చేయటం సాధ్యం కావటం లేదు. మానవులు శక్తిహీనులు అయిపోతున్నారు. భాగవతంలో అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మందబుద్ధులు సుకర్మములేవి చేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వయోగ్యమై అలవడు, దీనిచే ఆత్మకు శాంతి లభించు అని చెప్పి మహర్షిని అడుగుతారు. దీనిచే కలుగోను ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని. అంటే మనకు సిద్ధ సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. మహర్షులందరూ సమావేశమైనారట. వ్యాసుల వారిని అడిగారు, ఆయన ఇదే చెప్పాడు, భక్తి మార్గాన్ని మించినటువంటిది లేదు అని చెప్పి. భక్తి వల్ల కఠోర తపస్సు వల్ల సాధించలేనటువంటివి భక్తి వల్ల సాధించవచ్చు. భగవంతుణ్ణి పూజించటం, ఆరాధించటం, ఇంతకుముందు చెప్పిన పూజలు అర్చనలు అభిషేకాలు మొదలైనవన్నీ ఈ మార్గంలోకి వస్తాయి. భగవంతుడి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తారు, అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, నైవేద్యాలు పెడతారు. వీటన్నింటి వల్ల భగవంతుడికి సంతృప్తి కలుగుతుంది. అంటే ఆదికాలంలో కేవలం ధ్యానంతో దేవతలను పిలిస్తే వచ్చేవాళ్ళు. దేవతల దగ్గర నుంచి వచ్చిన వాళ్లేగా మొదటి సృష్టి అందరూ కూడాను. దేవతలే ఇక్కడికి వచ్చి భూమి మీద ఉన్నారు, వాళ్ళ సంతానమే మానవులంతా. ఆ తర్వాత దేవతలతో అనుబంధం తగ్గిపోయిన తర్వాత వీళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు. అప్పుడు తగ్గిపోయింది కాలక్రమాన, మానవుల శక్తి తగ్గింది. ఇందులో ఉన్నటువంటి ఋషులు దేవతలను ప్రార్థించి, అయ్యా మీరు మామూలుగా వెనకట్లాగా పిలిస్తే రావటం లేదు, మీరు మిమ్మల్ని పిలవటానికి సులభమైన మార్గం చెప్పండి అని అంటే వాళ్ళు మంత్రమార్గం చెప్పారు. మంత్రములన్నీ దివ్యలోకంలో ఉన్నాయి. ఆ దివ్యలోకంలో ఉన్న మంత్రాలను వాళ్ళు ఋషులకు ఉపదేశించారు. అందుకే దైవాధీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా దైవమునకు అధీనం. మంత్రాధీనంతు దైవతం, దేవతలు మంత్రమునకు అధీనులు, మీరు మంత్రం స్మరిస్తే మేము దిగి వస్తాము అని అన్నారు. అలా రావటం మొదలైంది. ఇంకా మానవుల శక్తి తగ్గింది, కలియుగం వచ్చింది. మంత్రంతో పిలిస్తే రావటం లేదు, ఒకసారి పిలిస్తే రావటం లేదు, రెండుసార్లు పిలిస్తే రావటం లేదు, వేల లక్షల కోట్లు జపం చేయవలసి వచ్చింది. అప్పుడు వస్తూ వచ్చారు, అప్పుడు వస్తున్నారు. అంటే తీవ్రమైనటువంటి సాధన ఒక కలియుగంలోనే కాదు, పూర్వయుగాలలో కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరూ ఎన్నెన్నో సంవత్సరాలు కఠోర తపస్సులు చేశారు ఒక మంత్రాన్ని జపిస్తూ. కలియుగంలో ఇంకా అంత చేయలేరు. కాబట్టి భక్తి మార్గంలో భక్తితో చేతైనంత చెయ్యండి, హృదయపూర్వకంగా ప్రార్థిస్తే భగవంతుడు దిగి వస్తాడు అని చెప్పి మార్గాన్ని ఉపదేశించాడు వ్యాస మహర్షి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి దాంట్లో జపమునకు ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే అందరూ యజ్ఞాలు చేయలేరు, అందరూ హోమాలు చేయలేరు. కనుక భక్తితోటి జపం చేస్తే, భక్తితోటి ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది అన్నదానికి ఇక్కడ భక్తికి ప్రాధాన్యం ఏర్పడింది జపంలో. అంతకుముందు కేవలం సాధన తీవ్రతకు ప్రాధాన్యం ఉండేది.
ఎండలో నిల్చోవటం, వానలో నిల్చోవటం, చలిలో నిల్చోవటం, ఒంటికాలి మీద నిల్చోవటం, తర్వాత బొటనవేలి మీద నిల్చోవటం, ఇలా కఠోరంగా నిలబడి నీ కోసం నేను ఇంత కష్టపడుతున్నాను స్వామి, నువ్వు దిగి రావాలి అని ప్రార్థించేవాళ్ళు. ఆ ప్రార్థన ఆ శక్తి చాలక లేక ఈ మార్గంలోకి కనుక దిగేటట్లయితే ఇది అంత సులభం కాదనుకోండి. కానీ సులభంలాగా కనిపిస్తుంది భక్తి మార్గం అనేటువంటిది. అందుకే భాగవతంలో చెప్తారు, భక్తికి భావం ప్రధానం. ఏ భావంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు నువ్వు? తల్లిగానా, తండ్రిగానా, స్నేహితుడుగానా, భర్తగానా, ప్రియుడుగానా, ఎలా భావిస్తావు నువ్వు? ఏదో ఒక భావంలో అతీవ్రత ఉండాలి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి. ఎట్లయినా ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వచ్చు ధాత్రీశ్వర అని ధర్మరాజుతో మహర్షి అంటాడు. గోపికలు ప్రేమతో భావించారు కృష్ణుణ్ణి, భయముతో కంసుడు భావించాడు. కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చంపుతాడో అని చెప్పి శత్రుత్వంతో శిశుపాలాదులు నిరంతరం కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉన్నారు. దాన్ని వైరభక్తి అని అన్నారు మన వాళ్ళు. సంబంధులై వృష్ణులు, ఏది వృష్ణి భోజ కుకురాంధకులందరూ కూడా కృష్ణుడు మావాడు, మా బంధువు అని ఎప్పుడు కూడా భక్తితో భావించేవాళ్ళు. అట్లా పాండవులు మీరు ప్రేమతోటి కృష్ణుడి ఎంత అనుబంధంతో మీరు రక్షించబడ్డారు అని అంటారు. అట్లా ఒక భావం, ఆ భావాన్ని తీవ్రంగా గనక భావించేటట్లయితే ఆ తీవ్ర స్థితి వస్తే అప్పుడు జపము యొక్క అవసరం కూడా తగ్గిపోతుంది. కేవలం భావం, జపం జపంలో నుంచి భావం, భావస్థితి వచ్చిందనుకోండి అప్పుడు ఇంక జపం అక్కర్లే. అందుకే పరమేశ్వరి రాధాదేవిని మహాభావస్వరూపిణి అని అన్నారు బృందావనంలో. కేవలం భక్తి భావంతో, భక్తి ఎప్పుడైతే ఎక్కువైతుందో, మా నిన్ను చూడలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేను, కృష్ణ నిన్ను చూడకుండా ఉండలేను, అయ్యో ఎప్పటికి కనిపిస్తావు నువ్వు అని భక్తితో ఏడుస్తాడు భగవంతుడు భక్తుడు. ఆ ఏడుపు సహజంగా దానంతటా వస్తుంది. ఆ అశ్రుపాతం ఇవన్నీ కూడా, గాద్గద్యం ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఆ భావస్థితి రావాలే. అది రావటం చేతగాక చాలామంది ఇప్పటికి కూడా ఏమిటి అని అంటే తీవ్రమైనటువంటి సాధనలు, ఉపవాసాలు ఉండటం, ఇవన్నీ కూడా ఎండలో నిల్చోవటం, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. బృందావనంలోనైతే ఉపవాసాలను అంగీకరిస్తారు బృందావన యోగులు. ఉపవాసాలు కాదు కావాల్సింది, భక్తి కావాలి. నువ్వు కూర్చో, పరమేశ్వరుడి కోసం పరితపించు, కన్నీళ్లు గార్చు, దిక్కించు, స్వామి దిగి వస్తాడు అని చెప్పి చెప్తారు. ఇట్లా సాధనలో వివిధములైనటువంటి మార్గాలు ఉన్నాయి. అందులో సామాన్యుడికి ఆ భావస్థితి అందుకున్నదాకా, ధ్యానస్థితిని పొందిందాకా జప మార్గం అవసరం.